నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒమన్ లో 600 మందికి పైగా ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్లైన్ లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఫిబ్రవరి 2023లో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసుల సంఖ్య 626గా ఉందని చెప్పి ఇందులో తమ స్పాన్సర్ల నుంచి తప్పించుకొని ఇతరుల కోసం పనిచేస్తూ ఉన్న 230 మంది ప్రవాసులు ఉన్నారు. అలాగే 319 మంది తమ యొక్క ఉద్యోగాలను విడిచిపెట్టగా వారిలో 77 మంది ఇతర ఉల్లంఘనలకు పాల్పడ్డారని చెప్పి, అలాగే 2023 ఫిబ్రవరి నెలలో ఒమన్ దేశం నుంచి 391 మంది ప్రవాసులను బహిష్కరించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 68 మంది తమ యొక్క యజమాని దగ్గర పనిచేయకుండా వేరే చోట పనిచేస్తూ ఉన్నారు. 214 మంది ఉద్యోగులు తమ యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. అలాగే ఇందులో 109 మంది ఇతర ఉల్లంఘనలకు పాల్పడినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒమన్ దేశ వ్యాప్తంగా రాయల్ ఒమన్ పోలీసులు తనిఖీలు నిర్వహించి ఎక్కడైతే చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఉన్నారో వాళ్లను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత వారిని ఒమన్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.